మరో రెండు గ్యారంటీల అమలు ప్రారంభం. అర్హులైన వాళ్లకి ఉచిత విద్యుత్, 500 కే సిలిండర్. హామీలను 100% అమలు చేస్తున్నామన్న రేవంత్. మంగళగిరిలో వైసీపీ శిక్షణ కార్యక్రమం. నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం. గెలుపు కోసం కృషి చేయాలని పిలుపు. మూడు పిల్లర్లు మాత్రమే కొట్టుకుపోయాయి, ప్రాజెక్టు మొత్తం డామేజ్ అయిందని ప్రచారం చేస్తున్నారు. మార్చి 1న చలో మేడిగడ్డకు బీఆర్ఎస్ పిలుపు. బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కాలి, పవన్ పెద్దన్న పాత్ర పోషిస్తారని ఆశించాం. 29న తన కార్యాచరణ ప్రకటిస్తానన్న జోగయ్య. బీజేపీ నేతలతో వైసీపీ ఎమ్మెల్యే భేటీ. రాజ్నాథ్ సింగ్ ను కలిసేందుకు వచ్చానన్న కాపు, నిర్ణయాన్ని త్వరలో ప్రకటిస్తానన్న నేత. త్వరలో వైసీపీకి గుమ్మనూరు రాజీనామా. రేపు లేదా ఎల్లుండి టీడీపీలో చేరే అవకాశం. ఆలూరు లేదా గుంతకల్ నుంచి పోటీ. రాజమండ్రి రూరల్ కోసం దుర్గేష్ ప్రయత్నాలు. ఆయనకే టికెట్ కేటాయించాలని కార్యకర్తల డిమాండ్. దేవీ చౌక్ సెంటర్ నుంచి పాదయాత్ర. హైదరాబాద్ లో కేటీఆర్ ను అడ్డుకున్న యూత్ కాంగ్రెస్. గత 10 ఏళ్లలో ఉద్యోగాల ఊసెత్తలేదని ఆరోపణ. భర్తీ చేస్తుంటే పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని విమర్శలు. ఏపీలో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోంది. ఇంకో 5 ఏళ్లకైనా అధికారంలోకి వస్తాం. హిందీ మాట్లాడని రాష్ట్రాల్లోనూ పవర్ లో ఉన్నామన్న రాజ్నాథ్. తెలంగాణలో ఎమర్జెన్సీ వచ్చే పరిస్థితులు. రేవంత్ రెడ్డిని దించేందుకు కుట్ర. అల్లర్లు సృష్టించాలని చూస్తున్నారన్న బండి. రాష్ట్రంలో 3 చోట్ల ఫార్మా విలేజ్ లో ఏర్పాటు. 40,000 కోట్ల పెట్టుబడులు తెచ్చాం. త్వరలో జీనోమ్ వ్యాలీ ఫేజ్ 2 ప్రారంభిస్తామన్న రేవంత్. ఉండి టీడీపీలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే. మాజీని కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రామరాజు. సపోర్ట్ చేసేది లేదని తేల్చి చెప్పిన శివరామరాజు. పార్టీ మారే యోచనలో రాజోలు మాజీ ఎమ్మెల్యే. సీట్ ఆశించిన గొల్లపల్లి సూర్యారావు. అసంతృప్తితో ఉన్న అనుచరులు. టీడీపీ జనసేన సమీక్షా సమావేశంలో ఘర్షణ. పి గన్నవరం టికెట్ రాజేష్ కి ఇవ్వద్దంటూ ఆందోళన. టీడీపీ నేత హరీష్ మాథూర్ కారుపై రాళ్ల దాడి. డ్రగ్స్ కేసులో క్రిష్ జాగర్ల ముడి. పార్టీ టైంలో వివేకానందతో ఉన్న దర్శకుడు. డ్రగ్ పెడ్లర్ అబ్బా స్టేట్మెంట్ లో డైరెక్టర్ పేరు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ కు కాంగ్రెస్ లీగల్ నోటీస్. దీప్ దాస్ ముంచిపై నిరాధార ఆరోపణలు చేశారని ఆగ్రహం. అవినీతిని ఖచ్చితంగా బయటపెడతానన్న ఎన్వీఎస్ఎస్. సోమిరెడ్డిపై హత్యాయత్నం బాధాకరం. వైసీపీ పరితెగింపునకు ఈ దాడే నిదర్శనం. చర్యకు ప్రతి చర్య ఉంటుందన్న అచ్చెన్నాయుడు. మెదక్ మున్సిపల్ బడ్జెట్ సమావేశంలో రచ్చ. సమస్యలపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన కౌన్సిలర్లు. ఎమ్మెల్యే రోహిత్, బీఆర్ఎస్ కౌన్సిలర్ల మధ్య వాగ్వాదం. ఇస్రో కేంద్రానికి మోదీ. 2035 నాటికి భారత్ కి సొంత స్పేస్ స్టేషన్. మిషన్ గగన్యాన్ కు 4 ఎంపిక. సమాజ్వాదీ పార్టీకి క్రాస్ ఓటింగ్ భయం. కొందరు బీజేపీతో టచ్ లో ఉన్నారని ప్రచారం. రాజ్యసభ ఎన్నికలపై అఖిలేష్ కు వణుకు. పాలారు రిజర్వాయర్ పై తమిళనాడు అబ్జెక్షన్. వేలూరుకు నీటి ఎద్దడి తప్పదన్న తమిళ మంత్రి. పునరాలోచించాలన్న దురై మురుగన్. భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ కు కలిసి వచ్చింది. కర్ణాటక తెలంగాణ ఎన్నికల్లో గెలుపు సాధ్యపడింది. TV9 కాంక్లేవ్ లో బాబా రామ్ దేవ్ కామెంట్. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఈడీ సమన్లు. లిక్కర్ స్కామ్ లో 8వ సారి పిలుపు. మార్చి 4న విచారణకు రావాలన్న ఈడీ.